Yeah, good evening. Good evening, sir. Okay. Actually, we just saw the supportive nursing subject, sir. In between, OBG continue with Adi. And along with that, we finish the supportive nursing subject, sir. In supportive nursing subjects, one of the supporting nursing subjects ఏంటంటే నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. ఇది సపరేట్గా సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్. అంటే నర్సింగ్ సర్వీసెస్లో ఇది సపరేట్ పారా. దీంట్లో మన సర్వీస్ ఉండదు. మన సర్వీస్ ఏందనేది ఉండదు. అంతే, మనం పేషెంట్కి చేయాల్సింది కాదు. వాట్ ఈస్ మన సర్వీస్ అనేది ఉంటుంది. దట్ వీ కుడ్ యాజ్ ఏ నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. సో మోస్ట్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్ గురించి మీకు ఏముంది నాలెడ్జ్? వాట్ నాలెడ్జ్ యూ హ్యావ్ ద నర్సింగ్ ప్రొఫెషన్? సరే, సో రీసెంట్గా జరిగిన సమ్ ఆఫ్ ది చేంజెస్, రిమోట్గా జరిగిన సమ్ ఆఫ్ ది చేంజెస్, వీటి మీద కాంపిటేటివ్లే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో వాట్ కాన్సెప్ట్ వీ నీడ్ ఫర్ ద నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్, అండ్ ఇన్ ద నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ వాట్ వీ లెర్న్, అండ్ వాట్ క్వశ్చన్ దే షుడ్ ఆస్క్. వీ జస్ట్ గో విత్ దట్. బేసిక్లీ నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ అనగానే మనకి దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. నర్సింగ్ ప్రొఫెషన్ అంటే డెఫినేషన్ ఏమని చెప్తారు. డెఫినేషన్స్లో నర్స్ అనే వర్డ్కి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ని ఎక్స్పాండ్ చేస్తారు. సో ఇది ఎక్స్పాండ్ చేసిన డెఫినేషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ ఎక్స్పాండ్ చేసిన డెఫినేషన్ మీద క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాట్ దే షుడ్ ఆస్క్. ఫర్ ఎగ్జాంపుల్, నర్స్ అనే వర్డ్ని కనుక స్టాండ్ చేసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ ఆస్క్ ద క్వశ్చన్. ఈ వర్డ్ అంతా మీకు అంత సింపులే, జనరలే, బట్ స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. అంతే, జనరలే, స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్ అన్నీ చూడడానికి ఎలా ఉంటాయంటే మొత్తం ఎండిపోయిన చేప లెక్కనే ఉంటాయి, రైట్? కానీ దాని వాసన రైట్ ఊరు దాటిపోతుంది. యు నో దట్ ఎండిపోయిన చేప ఏ దేనికి పనికి వస్తుంది లే అనుకుంటాం, రైట్? అసలు దాంట్లో ఏముండదు, కానీ దాని వాసన రైట్ ఊరంతా దాటిపోతుంది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్. సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎండిపోయిన వట్టి చేపనే. కానీ ఎగ్జామ్లో దాని ఇంపార్టెంట్ మాత్రం మొత్తం జాబ్ని అదే డిసైడ్ చేస్తుంది. అంటే జాబ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఆ సబ్జెక్టే. దట్ వీ కుడ్ హ్యావ్ సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్. దీనిలో నర్సింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, నర్సింగ్ ఎడ్యుకేషన్, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవి సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్ ఏంటేంటి అంటే నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్, రైట్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ సపరేట్, మేనేజ్మెంట్ ఈజ్ సపరేట్. వీటిని సపోర్టివ్ నర్సింగ్ సబ్జెక్ట్స్ అంటాము. వాట్ ఎగ్జాంపుల్, రైట్? సో దాంట్లో నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్లో రైట్ ఇది ఈజీగా అర్థం చేసుకుంటాము. ఎన్ స్టాండ్ ఫర్ నోబిలిటీ అండ్ నాలెడ్జ్ ఏదైనా, రైట్? యూ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్, ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఏ స్టాండ్స్ ఫర్ సింపతి, ఈ స్టాండ్స్ ఫర్ ఎఫిషియన్సీ, రైటా? సింపతి లేదా ఇంపతి రెండు ఒకటే రాసుకు, రైటా? సో దట్ వీ కుడ్ హ్యావ్ ఏ, రైటా, దట్ వీ కుడ్ హ్యావ్ ఏ నర్స్. నర్స్ సి ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఫాలోయింగ్ అని ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఫాలోయింగ్ అబౌట్ ద నర్సింగ్ ప్రొఫెషన్. ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద రైట్ ఫాలోయింగ్ నర్సింగ్ స్టేట్మెంట్లో అది అయిపోయిందా? చలో ఫాస్ట్ ఫాస్ట్ మోది ఇంట్లో రాసులే కొంచెం, అంటే మేము ఇన్ఫర్మేషన్ అర్థం చేయడం కోసం అనేసి వి గేవ్ ద కంటెంట్ మొత్తం మక్కకి మక్క, అది ఏమంటారు, మక్కీకి మక్కీ దించకండి, రైట్? నేను తర్వాత పెద్ద పెద్ద పేరాలు ఉంటాయి, అవన్నీ అర్థం అవ్వడం కోసమే చెప్తా. అర్థమయ్యే ఒక్క పదమే రాసుకో, అదంతా రాసుకుని అదంతా అర్థం కాదు తర్వాత నీకు. ఇది అందయింది నీకు, ఏది దిమాగ్ ఎక్కిందో అదే రాసి పెట్టుకో అక్కడ, అదే గుర్తుంటుంది. నేను నర్సింగ్ సపోర్టివ్ సబ్జెక్ట్స్ మొత్తం అదే చెప్తా, రైట్? ఏంటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అదంతా కాదు, ఏది అర్థమవుతుందో అదే రాసుకుంటే దాని నుంచే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. దెన్ సో నర్సింగ్లో వాట్ ఎగ్జాక్ట్లీ ద అదర్ టూన్ వర్డ్స్ అంటే టూన్ వర్డ్ స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఎప్పుడు ఎగ్జామ్లో ఈ స్టేట్మెంట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఏంటంటే, ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే, సో నర్సింగ్ ప్రొఫెషన్ ఎప్పుడైనా కానీ ఏంటి, ఓల్డెస్ట్ వర్డ్ ఏంటి ఆర్ట్స్, యంగెస్ట్ వర్డ్ ఏంటి ప్రొఫెషన్,
ఇప్పుడు అర్థమైందా? నర్స్ అనే వర్డ్కి రైట్ ఓల్డెస్ట్గా, నర్స్ ఈజ్ ఏ ఓల్డెస్ట్ ఆర్ట్స్, యంగెస్ట్ ప్రొఫెషన్. ఆర్ట్స్కి ప్రొఫెషన్కి డిఫరెంట్ ఏంటి? ప్రాక్టీస్ చేస్తే ఆర్ట్స్. ఓహో, అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఇంకా లోపల ఇంకా చాలా ఫండమెంటల్ డెప్త్ చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్పిగా, ఫస్ట్ ఒకేషన్, ప్రొఫెషన్, ఆర్ట్, ఈ మూడింటికి తేడా చెప్పాలి. మూడు కూడా ట్రైనింగ్లే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మూడు కూడా ట్రైనింగ్లే. బట్ ఈ మూడు పదాలలో డిఫరెన్షియేషన్ ఏంటి? సరే సరే, ఓకే. సి, ఒకేషన్ అంటే ఏంటంటే ఏ వర్క్ కెన్ లెర్న్. ఇది కూడా మూడు కూడా స్కిల్సే, స్కిల్సే, మూడు కూడా స్కిల్సే. ఒకేషన్ అంటే ఏంటంటే స్కిల్స్, స్కిల్స్ విత్ ఆర్ వితౌట్ ప్రిన్సిపల్. విత్ ఆర్ వితౌట్ ప్రిన్సిపల్ ఏంటిది? అది ఒకేషన్ అనే పని విత్ ప్రిన్సిపల్స్తో నేర్చుకోవచ్చు, వితౌట్ ప్రిన్సిపల్స్తో నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ రిపేర్ చేయాలనుకుంటే, ఈ బోర్డ్ రిపేర్ చేయాలనుకుంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్తో నేర్చుకోవచ్చు, మెకానికల్ నాలెడ్జ్తో నేర్చుకోవచ్చు. అర్థమైందా? ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఏది ఇప్పాలి, దాన్ని రీప్లేస్ చెయ్యాలి, అది ప్రొఫెషనల్ నాలెడ్జ్. వాడు ఏం చేస్తారో తెలుసా? గబగబగా ఇప్పడు ఒక్కొక్కటి. ఫస్ట్ ఏది, ఇది మాత్రమే ఇప్పాలి, అక్కడ మాత్రమే బోల్ట్ పెట్టాలి. ఎందుకంటే వాడి ఫండమెంటల్ రూల్ అది. అదే మెకానికల్, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడొస్తే ఫస్ట్ అక్కడ వీక్తాడు. అదేంది మెకానికల్? సింపుల్, అర్థం చేసుకోవాల్సిందంటే ఒకేషనల్ స్కిల్ అనేది, ఒకేషనల్ స్కిల్ అనేది విత్ ఆర్ వితౌట్ ప్రిన్సిపుల్స్తో నడుస్తుంది, అది ఒకేషనల్ స్కిల్. ప్రొఫెషనల్ స్కిల్ ఎప్పుడైనా కానివ్వండి, ఒక స్కిల్స్ విత్ ప్రిన్సిపల్ ఓన్లీ, రైట్? ఏంటది అది ప్రిన్సిపల్? దేంట్లో? ప్రొఫెషనల్లో. ప్రొఫెషనల్లో ఏంటంటే విత్ ప్రిన్సిపల్ ఓన్లీ. అదే కనుక ఆర్ట్ ఏంటి? ఆర్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఆర్ట్, రైట్? వాట్ ఈస్ ఆర్ట్? ఓకే ఓకే, అన్ని క్లాసులు పెడతారు, వి జస్ట్ గో దట్. ఏదో అంటున్నా, వాట్ ఈస్ ఆర్ట్? ఓహో, కళ. స్కిల్స్ విత్, ఇక్కడ ఏంటమ్మా అంటే ఆర్ట్స్లో అదర్స్ ప్రిన్సిపల్స్ ఉండవు. ఆర్ట్స్లో ఏముంటాయంటే ఓన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆర్ట్స్లో ఏముంటాయి? ఓన్ ప్రిన్సిపల్స్. అంటే ఏంటి? పక్కోడు చెప్పే పద్ధతిలో వీరు నేర్చుకోవడం అనేది ఆర్ట్ కాదు. ఆర్ట్ అనేది ఎప్పుడైనా కానీ, బా నీకు ఏం కలుందిరా అంటే ఏంటంటే, పక్కోడు ఒక విధంగా చేస్తే వీరు దాన్ని కొంచెం మార్చి వేరే విధంగా ఉంటుంది. బా నీ కళలు మామూలుగా లేవు. వాట్ ఈస్ ద ఆర్ట్ అంటే? ఆర్ట్ అంటే ఓన్ ప్రిన్సిపల్. సో త్రీ వర్డ్స్ అర్థమైందా? వొకేషనల్ అంటే ఏంటి? విత్ ఆర్ వితౌట్ ప్రిన్సిపల్ ఒక స్కిల్ని బిల్డ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ అంటే ఏంటి? విత్ ప్రిన్సిపల్తోనే స్కిల్ బిల్డ్ చేయాలి, సచ్చినట్టు, ఇంకో ఆప్షనే లేదు అక్కడ. అదే ఆర్ట్ అనేది స్కిల్ విత్ ఓన్ ప్రిన్సిపల్. అందుకని ఒకప్పుడు ఏముండేనంటే నర్సింగ్ ప్రొఫెషన్ ఆర్ట్, ఎవడు నేర్పించేటోడు కాదు. అర్థమైందా?
తన ఓన్ ప్రాక్టీస్తోనే తను నేర్చుకుంది ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఎవరు నర్సు లేరు, ఫ్లోరెన్స్ నైటింగేలే ఒక నర్సు, ఆమెనే కొన్ని చేసింది. అంటే ఏంటంటే అంతకుముందు చేసిన పనులన్నీ ఏంటంటే వాళ్ళ సొంత అనుభవాన్ని జోడించుకుంటూ ముందుకెళ్ళి రైట్ నేర్చుకున్న కళ. కాబట్టి అది ఆర్ట్. ఓల్డెస్ట్ ఏంటి? ఆర్ట్. అదే యంగెస్ట్కి వచ్చేసరికి వాళ్ళు నేర్చుకున్న కళని మనం ప్రాక్టీస్ చేసి అదే ప్రిన్సిపుల్ని పాటించి తూచా రైట్ మనం పోతున్నాం. అందుకని మనదేమైంది ఇప్పుడు అర్థమైంది స్టేట్మెంట్, ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ ఏం లే, అర్థం చేసుకోవాల్సింది ట్రూ స్టేట్మెంట్. ఏమిస్తాడు? ఓల్డెస్ట్ ఆర్ట్, యంగెస్ట్ ప్రొఫెషన్. చూడడానికి అసలు దీంట్లో ఏమైనా మసాలా ఉందా? చెప్పాను కదా రైట్, ఎండు చేప బాతి అని ఏం చెప్పానంటే చూడ్డానికి ఏం ఉండదు, దాని కొంచెం పెన మీదై రైట్, ఆ స్మెల్ ఎంత దూరం పాకుతుంది అనేది కొంచెం పెన మీదై. ఇగో ఇది ఇది కూడా అంతే అనమాట, ఇది చూడడానికి ఏముండదు, అయ్యే వర్డ్ ఏముందిలే చిల్లర. కానీ దాని డెప్త్లో అడిగే క్వశ్చన్లో పద్ధతి అనేది వేరే ఉంటుంది. దట్ వీ కాల్ యాజ్ ఏ మసాలా. వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? If you have to do with that, right, third statement of nurse. So, nurse, the word, Latin, and nurse, ఎక్కడి నుంచి వచ్చింది? Latin. లాటిన్లో nurse అనే వర్డ్ లాటిన్ వర్డ్ అది. Which word? లాటిన్ వర్డ్. సో ఈ లాటిన్ వర్డ్ ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే న్యూట్రీషియస్, న్యూట్రీషియస్, న్యూట్రీషియస్. What is nutritious? That is called as a nourishing. What is nourishing? What is nourishment? Nourishment ante enti? What is the meaning of right? So nourishment. Are nourishment ante enti ani adugutunna nenu? Okay, sarle idante endukule gaani తెలుగులో చేద్దాం రైట్. పోషణ, యు నో దట్. వాట్ ఈస్ ద పోషించడం? తిండి పెట్టడం, కరెక్టే. వాట్ ఈస్ దిస్ తిండి పెట్టి పోషించడం? ఓ ఇప్పుడు ఇంగ్లీష్లో పోయినావా పాపం, తెలుగులో వచ్చిందని నేను తిండి పెట్టి పోషించడం అని జత కలిపిన. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ తిండి పెట్టి పోషించడం? నిన్న నేను చెప్పినట్టు పరిపూర్ణ, సంపూర్ణ రైట్, అసంపూర్ణ. ఆ మూడు నిన్న చెప్పిన కదా నేను, పరిపూర్ణ, సంపూర్ణ, అసంపూర్ణ. నువ్వు పరిపూర్ణ అన్నావు అనుకో అది పోస్ట్ అమర్న అవుతుంది రైట్. వెరీ గుడ్, గుడ్ అండి. సో నరిష్మెంట్ అంటే ఏం లేదండి, నరిష్మెంట్ అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ది న్యూట్రియంట్ ఎనర్జీ అంటాం. ఏ ఎనర్జీ? న్యూట్రియంట్ ఎనర్జీ టు ప్రమోట్ ద హెల్త్, హీల్ ద ఇల్నెస్. ప్రమోట్ ద హెల్త్, హీల్ ద ఇల్నెస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నరిష్మెంట్. నరిష్మెంట్కి రెండు గుణాలు ఉంటాయి. ఏంటి? న్యూట్రియంట్, ఇదేంటమ్మా ఇది? న్యూట్రియంట్ ఎనర్జీ, ఒక న్యూట్రియంట్ ఎనర్జీ. దీంట్లో ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయి? రెండు ఇంపార్టెంట్. ఏంటి? ప్రమోట, ప్రమోట హెల్త్. వాట్ ఈస్ ప్రమోట్ ఆఫ్ హెల్త్? నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ గురించి మాట్లాడినప్పుడు బేస్ బాగా మాట్లాడతాం మనం, డెప్త్లో పోము, బేస్లోనే ఉంటాము. అంటే కింద నీళ్ళు లేకున్నా కానీ, నీళ్ళు లేకున్నా కానీ బుడద మట్టను బట్టే రైట్ బ్యాచ్ అనమాట. దట్ వీ కాల్డ్ యాజ్ ఏంటి? ప్రమోట హెల్త్ అంటే ఏంటి? ఏదో అంటున్నారు, చెప్పాను కదా నీళ్ళు లేవు కానీ బుడుతుంది రైట్. ఆ బుడిదలు షాపులు పెట్టుడు ఈజీ అనుకుంటాం, షాప దొరకదు రైట్, బురద ఆగదు. యు నో దాట్ నీళ్ళు ఉన్నప్పుడే షాపులు పట్టాలి, చక్కగా దొరుకుతుంది. మనం ఏమనుకుంటామంటే ఏ నీళ్ళంతా తోడి బురదలో షాపులు పడతాం అనుకుంటాం. బురదల రైట వట్టి షాప్ అయితే దొరుకుతుందేమో కానీ బురద మట్టలు అయితే అస్సలు దొరకవు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? వాట్ ఈస్ దట్ ప్రమోట్ హెల్త్ అంటే ఏంటి, అర్థం ఏంటి?
టు ప్రమోట్ హెల్త్ అంటున్నా. ఓ మళ్ళీ డెఫినేషన్ ఆఫ్ హెల్త్కి వెళ్తున్నావా? వాట్ ఈస్ ప్రమోట్ ఆఫ్ హెల్త్? చెప్తున్నాను కదా, ఏం లే, దాని అర్థం ఇదే, దీని అర్థం అదే. ఏంటి ప్రమోట్ హెల్త్ అంటే? నరిష్మెంట్ ఆఫ్ హెల్త్, హెల్త్ని నరిష్మెంట్ చేయడమే ప్రమోషన్ ఆఫ్ హెల్త్. నరిష్మెంట్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అలవాటు అలవర్చడం. అది దట్ వీ కాల్ యాజ్ ఏ పౌష్టికాహారం. ఏ ఆహారం? పౌష్టికాహారం. సి ద ప్రమోషన్ ఆఫ్ హెల్త్ మీన్స్ విచ్ హ్యాస్ టు ఎన్హాన్సింగ్ ద ఫంక్షనాలిటీ, ఎన్హాన్సింగ్ ద ఫిజియాలజికల్ ప్రాసెస్, ఎన్హాన్సింగ్ ద గ్రోత్ ప్రాసెస్, ఎన్హాన్సింగ్ ద ఎబిలిటీ ఆఫ్ మెంటల్ ప్రాసెస్, ఎన్హాన్సింగ్ ద ఎబిలిటీ ఆఫ్ అనాటమీ ఫిజియలాజికల్ ప్రాసెస్. అంటే ఇన్నిటిని ఎన్హాన్స్ 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 చేయడమే కాల్డ్ యాజ్ ఏ ప్రమోట్ హెల్త్. ప్రమోట్ హెల్త్లో ఏముండదు, ఎన్హాన్స్ 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 అని తగులుతుంది. ఎన్హాన్స్ ఫిజియలాజికల్ ప్రాసెస్, ఎన్హాన్స్ మెంటల్ ప్రాసెస్, రైట్, ఎన్హాన్స్ గ్రోత్ ప్రాసెస్. దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ ప్రమోషన్ ఆఫ్ హెల్త్. హెల్త్ అక్కడే ఉంటుంది, బట్ స్పీడ్ చేయి. అర్థమైందా? కార్ నడుస్తుంది, ఎస్కిలేటర్ నొక్కు. యు నో దట్ ఎస్కిలేటర్ ఏమవుతుంది? పైకి లేదు, స్పీడ్గా పోతుంది. పైకి లేసి బోల్దా పడుతుందమ్మ, రైట్? సో క్లచ్ అంటారు కదా, క్లచ్, రైట్? క్లచ్ అంటే మీకు క్లచ్ తెలుసా? క్లచ్ ఎక్కడ ఉంటుంది? బైక్కి క్లచ్ ఎక్కడ ఉంటుంది? హ్యాండ్కి క్లచ్ ఉంటుంది, రైట్? కార్కి క్లచ్ ఉంటుందా? కార్కి క్లచ్ ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఓకే, కార్కి క్లచ్ ఉంటుంది, వెరీ గుడ్. మరి కార్కి ఎస్కిలేటర్ ఉంటుందా? ఓహో, ఇప్పుడు నాకు చెప్పు, రైటా, కారు క్లచ్, కారు ఎస్కిలేటర్, రెండిట్లో డిఫరెంట్ ఏంటి? సరే, అది ఆయన చెప్పింది మాత్రం కరెక్టే, రైటా, దాంట్లోనే కొంచెం ఉంటుంది, రైటా. కారు క్లచ్ ఏం చేస్తుంది అంటే, నెక్స్ట్ లెవెల్కి చేంజ్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది క్లచ్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది మాత్రం ఎస్కిలేటరే. ఎస్కిలేటర్ తొక్కితే ఒక లెవెల్కి వెళ్తావు, ఆ లెవెల్ మారాలి అంటే మళ్ళీ క్లచ్ తొక్కాలి, గేరు మార్చాలి, అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. దట్ అవర్ హెల్త్ ఆల్సో లైక్ దట్, రైట్? దట్ వీ కాల్ యాజ్ దాన్ని ఏమంటున్నా నేను, ప్రమోట్ హెల్త్. ఇంకోటి ఏం చెప్తున్నా నేను, ప్రమోట్ హెల్త్. ఇంకోటి ఏంటి, రైట్? ఇంకోటి ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెస్. ఇల్నెస్ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెస్. ఇల్నెస్ అనేది సింప్టమా సైనా? ఓ అమ్మా, మళ్ళీ ఇక్కడ రాస్తా, మళ్ళీ నాకు ఫస్ట్ గాని తీసుకొచ్చారు మీరు. చి బేస్, బేస్ అన్నా కదా, బేస్ అన్నా కదా. ఇవన్నీ ఒక్కొక్క పదంలో చెప్పండి, మీకు తెలుసా ఇవన్నీ? వాట్ ఈస్ దట్? చెప్పాను కదా ఇవాళ మొత్తం ఎన్ని చేపల బ్యాచ్ అని, అంతా బేసే ఉండదు, అర్థం చెప్పేసరికి చెమట పడుతుంది. సిక్నెస్ అంటే ఏంటి? సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉండవా? అరే సిక్నెస్ అంటే ఏందమ్మా అంటే, సింప్టమ్ అంటే ఇది ఓన్లీ పేషెంట్ కంప్లైంటే. ఎవరి కంప్లైంట్? పేషెంట్ కంప్లైంట్ అనేది సిక్నెస్. నాకు శాత కావట్లేదు. ఏ ఎందుకు శాత కావట్లేదా? ఏ శాత కావట్లేదు అంతే. అది ఏనెస్? సిక్నెస్. ఏమైందిరా, జ్వరం వచ్చిందా? ఏం లేదు కదా జ్వరం. లేదులే. కడుపు నొప్పారా? ఏ లేదులే. మరి ఏమైందిరా, శాత కావట్లే. అర్థమైందా నీకు? ఈ శాత కావట్లేదు, శాత కావట్లేదు అనేది ఏందమ్మా అంటే సిక్నెస్. ఏంటిది ఇది? సిక్నెస్. గోళీలు అక్కర్లే, ఇంకే అక్కర్లే, రైట్? రెస్ట్, కొద్దిసేపు స్లీప్, మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉంటుంది, బతకస్త బ్యాచ్. వాడు లేచినా కానీ మళ్ళీ సిక్ అంటాడు. వాడిని వదిలేసేయి, వీడు మాత్రం రికవరీ అవుతాడు.
అది ఏం చేస్తా, ఎవరి కంప్లైంటా, దాంట్లో ఏం చూడొచ్చు, ఏం చూడలేము. మీకు అర్థమైందా? అదే ఇల్నెస్. ఇల్నెస్ ఇల్నెస్ ఇల్నెస్లో ఏముంటుంది రైట్? సో ఇల్నెస్లో ఏముంటుంది అంటే సైన్ ఉంటుంది. సైన్ దగ్గు దగ్గు దగ్గు, హీస్ దగ్గింగ్, హీస్ దగ్గింగ్, నీకు కనిపించింగ్. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇల్నెస్. అది ఏ నెస్? ఇల్నెస్. నీకు అర్థమైందా? రైట్. ఇల్నెస్లో మళ్ళీ రెండు ఉంటాయి. ఏంటి? ఒక వారం దగ్గి అక్యూట్, రైట్? ఒక వారం దగ్గి అక్యూట్, వారం కంటే ఎక్కువ దగ్గి, మూడు వారాలు దగ్గి, మూడు వారాలు కంటిన్యూస్గా దగ్గి టీబీ, మూడు వారాలు కంటిన్యూస్గా దగ్గి టీబీ. అరే ఇదంతా రోగమే భయ్. ఏంటిది? రోగమే. దట్ కాల్డ్ యాజ్ ఏంటిది? అది ఇల్నెస్. ఇల్నెస్లో ఏముంటుంది? అక్యూట్, ఇంకోటి ఏముంటుంది? క్రానిక్. అక్యూట్ అండ్ క్రానిక్. వారాలు గిరాలు అంటారు కానీ ఇక్కడ రోజులలో కూడా చెప్పవచ్చు. ఏంటంటే మూడు వారాలు కాదు, మూడు రోజులే. ఇంకో సినారియో ఏంటి? త్రీ డేసే. త్రీ వీక్స్ అనేది మేజర్ కాన్సెప్ట్, త్రీ డేస్ అనేది మైనర్ కాన్సెప్ట్. రెండు కాన్సెప్ట్లు కూడా ఇల్నెస్లో వర్తిస్తాయి. సరే, వాట్ ఈస్ డిసీజ్? ఎస్. ఏంటమ్మా? డయాగ్నోస్డ్ ఇల్నెస్. డయాగ్నోస్డ్ ఇల్నెస్, ఖచ్చితమైన జబ్బునే, ఖచ్చితమైన జబ్బునే వ్యాధి అందురు. యు నో ద వ్యాధి, యు నో ద జబ్బు, రైట్? జబ్బు లక్షణాలు, రైట్? వ్యాధి ఖచ్చితమైన జబ్బు, ఖచ్చితమైన జబ్బు, ఖచ్చితమైన జబ్బుని ఏమంటాము? వ్యాధి అంటాం. ఇప్పుడు అర్థమైందా? రైట్. సో వాట్ ఈస్ ద డెఫిషియన్సీ, రైట్? సో ఏంటమ్మా డెఫిషియన్సీ, రైట్? ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్, ఏట్రియంట్, న్యూట్రియంట్ వాల్యూ. న్యూట్రియంట్ వాల్యూలోనే డెఫిషియన్సీ ఉంటుంది. ఏ వాల్యూస్ కాదు, న్యూట్రియంట్ వాల్యూ, కెమికల్ వాల్యూ. న్యూట్రియంట్ వాల్యూ, కెమికల్ వాల్యూ. ఆ కెమికల్లో మళ్ళీ హార్మోనల్ వాల్యూస్ రావచ్చు, కెమికల్లో మళ్ళీ ఎంజిమాటిక్ వాల్యూస్ రావచ్చు. దట్ వీ కాల్డ్ ఏంటమ్మా? డెఫిషియన్సీ. దట్ వీ కాల్డ్ ఏ డెఫిషియన్సీ. న్యూ సబ్జెక్టా సార్? న్యూస్ కొత్తగా ఉందా? సరే, కొత్త సబ్జెక్టే అనుకుంటా, పూజ చేయడం మర్చిపోయినా. రైట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ నెక్స్ట్ సిండ్రోమ్? వాట్ ఈస్ సిండ్రోమ్? ఇది ఎవరైనా చెప్తాడు, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ సిండ్రోమ్. ఏం గ్రూపు, ఏం సిమ్టమ్? జలుబు దగ్గు కలిసింది, అది సిండ్రోమ్ అవుతుందా? ఏంది దానికి ఏమైతే సిండ్రోమ్ అవుతుంది? జలుబు దగ్గుకి ఏమైతే సిండ్రోమ్? ఫీవర్ సిండ్రోమ్ వల్ల ఇంటికి రాదు, ఫీవర్ సిండ్రోమ్ వల్ల ఇంటికి రాదు. గుడ్, మంచి ఆన్సర్, దగ్గరలో చెప్పేసినావు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ, రైట్? సిండ్రోమ్ అంటే ఏంటంటే ఈ శరీరంలో 12 దుకాణాలు ఉంటాయి. ఎన్ని దుకాణాలు? యు నో ద 12 దుకాణంస్ వి కాల్ యాజ్ ఏ 12 సిస్టమ్స్. మళ్ళీ వేరే అర్థం చేసుకోకండి. ఎన్ని దుకాణాలు ఉంటాయి? 12 దుకాణాలు ఉంటాయి. 12 దుకాణాల నుంచి, ఆ దుకాణం నుంచి ఒక మిఠాయి, ఈ దుకాణం నుంచి ఇంకో మిఠాయి, ఈ దుకాణం నుంచి ఇంకో మిఠాయి, ఇన్ని దుకాణాల మిఠాయిలన్నీ కలిసేసి, రైట్, మిక్స్డ్ మిఠాయి అయిందనుకో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిండ్రోమ్. అర్థమైందా? దగ్గు ఒక మిఠాయి, రైట్? వామిటింగ్ ఇంకో మిఠాయి. అర్థమైందా? దగ్గు ఒక మిఠాయి అయితే వామిటింగ్ ఇంకో మిఠాయి, బ్లీడింగ్ ఇంకొక మిఠాయి. అది అందులో మిఠాయే, వామిటింగ్ వచ్చిందంటే డయేరియా కూడా అక్కడే, అది కూడా ఆ మిఠాయే. యూ ట్రై టు అండర్స్టాండ్ ద సిండ్రోమ్. సిండ్రోమ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ డిస్టర్బ్డ్ అని ఇండికేట్ చేస్తుంది. ఒక దుకాణం ఆగంగానే అన్ని దుకాణాలు ఆగమేనే అని చెప్పేది ఏంది? సిండ్రోమ్. గ్రూప్ ఆఫ్ సిమ్టమ్ ఫ్రమ్ ఏంటమ్మా?
డిఫరెంట్ మల్టిపుల్ 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 సిస్టమ్స్ మల్టిపుల్ సిస్టమ్ లేదా మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్. సార్ ఈ సబ్జెక్ట్ నేమ్ ఏంటి సార్? నర్సింగ్ ఎడ్యుకేషనా? నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ నాంది. నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ నీకు టైటిల్ పెట్టలేదా మా వాళ్ళు? పెట్టలేదా? ఏ ఎంత పెద్ద టైటిల్ పెట్టిరుగా పైన నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ అని, మరి పెట్టలేదంటారు. సరే ఇప్పుడు అర్థమైందా వాట్ ఆస్ దిస్? ఇక్కడ నుంచి ప్రివెంట్ ద ఇల్నెస్. ఇగో వాని సిమ్టమ్స్ని అయితే వాడేం చేయలేడు, కానీ ఒక నరిష్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ వాని ఇల్నెస్ని మాత్రం ఆపగలుగుతాడు. ఇల్నెస్ని మాత్రం ఆపగలుగుతాడు. ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్. ఓకే సో ఇది నర్సింగ్ యొక్క బేస్. ఇంకో బేస్కి అమ్మగారి గురించి కొన్ని ముచ్చట్లు. అంటే కొన్నే ముచ్చట్లు ఎక్కువదు, మన అమ్మగారి గురించి కొన్ని ముచ్చట్లు. అమ్మగారే కదా, మరి అందుకనే కదా నేను అమ్మగారు అంటున్నా. ఆడియో ఈజ్ వెరీ లో, స్పీడ్ చేద్దాం. మీరు ఆడియో లో అన్నప్పుడు నేను చూసిన ఇఫ్ యూ హ్యాడ్ గో విత్ దట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నో దట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎగ్జామ్లో ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది రైట్ ఒకటే ఒక బిట్ అయితే వస్తుంది సో ఫ్లోరెన్స్ నైటింగేల్ని మనము లేడీ విత్ ద ల్యాంప్ సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి రైట్ సో 12th May ఇది అందరికీ తెలుసు బట్ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 18-20 పాపం మనందరికీ ఈజీగా ఉండాలనేసి 12వ రోజు పుట్టి 13వ రోజు సచ్చే ఈజీ అన్నమాట. అక్కడ మే అయితే ఇక్కడ ఆగస్ట్ జెండా వందలానికి ఇంకో 2 రోజులు రైట్ సో నా పెళ్ళికి కూడా ఇంకో 2 రోజులు రైట్ 15th August రైట్ ఆ రోజుకి బాయ్ రైట్ ఇయర్ మాత్రం అది కాదు నాది రైట్ వాళ్ళ ఇయర్ అయితే 1910 ఇట్లా ఈజీగా మాట్లాడుకున్న ఇయర్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ప్యాండ్ ఆఫీలో ఒక బిట్ అయితే వస్తుంది రైట్ సో 18-20-19-10 ఎక్కాలు చేయండి ఇగో 10-10
రైటా, మైనస్ వన్ ప్లస్ వన్ అంతే కదా, 18 19 ఇంకేం లేదు రైట్. అక్కడ ఏమైంది 20, ఇక్కడ ఏమైంది సగం 10 రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇంటర్నేషనల్ నర్సెస్ డే మీకు బాగా తెలుసు, మే 12 ఫ్లోరెన్స్ ఫండమెంటల్ ఆఫ్ రైటా, ఫండమెంటల్స్ ఫండమెంటల్స్ మొత్తం ఫ్లోరెన్స్ నైటింగేల్ దగ్గర నుంచే తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ రైటా మోడర్న్ నర్సింగ్ లేదా మదర్ లేదా ఫాదర్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్ అంటాము. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్ రైటా. ఫాదర్ అనొచ్చు మదర్ అనొచ్చు, మీరు ఎట్లా అయితే అట్లా. ఫాదర్ మదర్లు అంటే గౌరవం, అది ఆ జెండర్ వేరియేషన్ కాదు, అది గౌరవం రెస్పెక్ట్ రైటా. పెద్ద అని అర్థం, పెద్ద పెద్దని ఫాదర్ అంటారు. ద మీనింగ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ పెద్ద. దెన్ దైట ఫస్ట్ నర్సింగ్ స్కూల్, ఫస్ట్ నర్సింగ్ స్కూల్ ఎక్కడమ్మా అంటే సెయింట్ థామస్ హాస్పిటల్, ఎక్కడ లండన్, సెయింట్ థామస్ హాస్పిటల్ లండన్ రైట్. 1860 రైట్. అదైతే 1956 ఎక్కడ మన దగ్గర రైట. 1951 వచ్చింది బట్ 1956 ఇస్ ద మెయిన్ ఎరా. సో 1956 ఎక్కడ మనది మద్రాస్ రైట్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మద్రాస్ రైట్. ఆ తర్వాత తను ఇంట్రడ్యూస్ చేసిన థీరీ ఏందమ్మా అంటే ఎన్విరాన్మెంటల్ థీరీ. ఏ థీరీ? ఎన్విరాన్మెంటల్ థీరీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ముచ్చట చెప్తా దేని గురించి అంటే ఎన్విరాన్మెంటల్ థీరీ మీద. సో దీంట్లో మొత్తం 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎగ్జామ్లు అడుగుతాడండి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇచ్చిన ఎన్విరాన్మెంటల్ థీరీకి సంబంధించి రైట్. ఎన్విరాన్మెంటల్ థీరీకి సంబంధించి ఎన్ని ఎలిమెంట్స్? 5 ఎలిమెంట్స్, 5 కాంపౌండ్స్, 5 కాంపౌండ్స్. ఇతను చెప్పిన 5 కాంపౌండ్స్ ఏంటి? ఈమె చెప్పిన 5 కాంపౌండ్స్ ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్, అడిక్వేట్ ఎయిర్ రైట్, కంట్రోల్ ఆఫ్ నాయిస్. సో ఎలిమెంట్స్లల్లా మెయిన్గా ఫండమెంటల్గా చెప్పిన ఎలిమెంట్స్ ఏంటంటే 3 ఎలిమెంట్స్, ప్రాపర్ వెంటిలేషన్, ప్రాపర్ ఎయిర్, కంట్రోల్ ఆఫ్ నాయిస్. ఇవి కాకుండా మిగతా 2 ఎలిమెంట్స్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ వామ్త్ రైట్. ఇంకొకటి కంట్రోల్ ఆఫ్ ఓడర్. కంట్రోల్ ఆఫ్ ఓడర్ దీన్ని ఇఫ్లీవియా అంటారు. ఇఫ్లీవియా, కంట్రోల్ ఆఫ్ ఓడర్. సో మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కంట్రోల్ ఆఫ్ ఇఫ్లీవియా అని రాసుకోండి, ఇఫ్లీవియా. కంట్రోల్ ఆఫ్ ఇఫ్లీవియా మొత్తం ఎన్ని? 5 ఎలిమెంట్స్ రైటా. సో క్వశ్చన్ రాసుకోండి అక్కడే. అకార్డింగ్ టు నాకు వాటర్ బాటిల్ పెట్టలేదు అవిలో సరే ఫోన్ చేయండి రైట్. అకార్డింగ్ టు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎన్విరాన్మెంటల్ థీరీ ఫాలోయింగ్ ఆర్ ఎలిమెంట్స్
ఫాలోయింగ్ ఆర్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఫాలోయింగ్ ఆర్ ఎలిమెంట్ ఎక్సెప్ట్ ఫాలోయింగ్ ఆర్ ఎలిమెంట్ ఎక్సెప్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ వెంటిలేషన్ 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 బి వామ్త్ వామ్ వామ్త్ వామ్ సి సి నాయిస్ సి నాయిస్ డి పొల్యూషన్ డి పొల్యూషన్ ఇగో క్వశ్చన్ ఇలా ఇస్తాడు అసలు ఈ క్వశ్చన్లో ఏమైనా ఉందా అసలు అంటే ఏమైనా పసలగసలు ఏమైనా ఉన్నాయా ఇగో ఇక్కడ ఏం పెట్టాలనుకుంటారు ఇప్పుడు నేను చెప్పడానికి ముందు అంటే అది చెప్పకపోయి ఉంటే ఏం పెట్టేటోళ్ళు ఆలోచన చేయబెట్టది 101% వామ్తే పెట్టేటోళ్ళు రైట్ ఎన్విరాన్మెంటల్ థియరీ అనగానే అమ్మో పొల్యూషన్ ఉంటుందిగా వెంటిలేషన్ ఉంటుందిగా రైట్ ఉండదు ఏంది వామ్ రైట్ ఇది ఉండదు కదా అనుకుంటాం ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ ఆమె చెప్పిన ఎన్విరాన్మెంట్ ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్ కాదు పేషెంటు గదికి ఉన్న సంబంధము గురించి చెప్పింది ఆమె దేని సంబంధము పేషెంటు పేషెంట్ ఉన్న గది ఈ రెండింటి మీద సంబంధం ఉండాలే ఎందుకంటే పేషెంటు మారేది అదే కాబట్టి ఏది మారాడు గది మారాడు అర్థమైందా ఇక్కడ ఉంది అక్కడ లేదు దట్ వీ కాల్డ్ యాజ్ ఏ ఎవరు చెప్పారు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏ థియరీ అది ఎన్విరాన్మెంటల్ థియరీ ట్రై టు అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంటల్ థియరీ దాని అర్థాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకో వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ క్లియరా చలో 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 నెక్స్ట్ నెక్స్ట్ సో కోడ్ ఆఫ్ ఎథిక్స్